తెలుపురికి స్వాగతం. ఈరోజు మనం కొత్తగా నేర్చుకోబోతున్న వైరస్ ఫైల్స్ వెబ్సైట్స్ ఎలా గుర్తించాలో నేర్చుకోబోతున్నాం. ఈ వైరస్ ఫైల్స్ కానీ కొన్ని వెబ్సైట్స్ కానీ మనం ఓపెన్ చేస్తే కనుక ఆటోమేటిక్గా వైరస్ ఫైల్స్ కానీ కుకీస్ కానీ మన యొక్క సిస్టంలో యాడ్ అవుతుంటాయి. దీనివల్ల మన యొక్క సిస్టమ్ యొక్క హార్డ్ డిస్క్ కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క సిస్టమ్ స్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడుసరికి మన యొక్క కంప్యూటర్ హ్యాకింగ్కి గురయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇన్ని విధాలుగా మనకి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఈ ఉన్న వైరస్ ఫైల్స్ ఉన్నటువంటి వెబ్సైట్స్ ఎలాగ మనం గుర్తించాలో చూద్దాం ఈరోజు. వ్యూవర్స్, ఒక చిన్న టెక్నిక్ చూడండి వ్యూవర్స్. మీరు ఇట్లా గూగుల్లోకి వెళ్ళి వెబ్ ఆఫ్ ట్రస్ట్ అని ఒకటి సెర్చ్ చేయండి వ్యూవర్స్. ఇక్కడ సెర్చ్ చేస్తే కనుక మనకి ఇక్కడ చూడండి, థర్డ్ డే మనకి వస్తుంది. చూడండి వ్యూవర్స్, ఈ థర్డ్ డే ఎక్స్టెన్షన్ అన్నట్టు. ఈ యొక్క గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ని క్లిక్ చేస్తే కనుక చూడండి వ్యూవర్స్, నేను క్లిక్ చేస్తున్నాను వెబ్ ఆఫ్ ట్రస్ట్ అన్నట్టు. ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ కూడా సెర్చ్ చేయొచ్చు. WOT అంటే కనుక ఇది ఒక ఎక్స్టెన్షన్ వస్తూ ఉంటుంది. దీన్ని యాడ్ టు క్రోమ్ అని కొడుతున్నాను, క్లిక్ చేస్తాను వ్యూవర్స్. డౌన్లోడ్ అవుతా ఉంది. చూడండి వ్యూవర్స్, ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం వ్యూవర్స్. నేను దీనికోసంగా ఒక ఎగ్జాంపుల్గా నేను ఒక కీని యూజ్ చేశాను, హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ అని కీని చేశాను. ఇప్పుడు చూడండి ఇది వర్క్ అవుతూ ఉంది. ఇక్కడ కనుక గ్రీన్ కలర్లో కనుక వస్తే, ఈ యొక్క రౌండ్ సింబల్ గ్రీన్ కలర్లో కనుక వస్తే కనుక ఈ యొక్క వెబ్సైట్ సేఫ్ అని, అలా కాకుండా ఇది కొంచెం సేఫ్టీ కాదనేది కొంచెం ఆలోచించాలని చెప్పి చెప్తా ఉంది వెబ్సైట్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కనుక వెళ్దాం, సెకండ్ పేజ్కి. ఇక్కడ చూడండి వ్యూవర్స్, ఇది ఇంపార్టెంట్. ఈ యొక్క వెబ్సైట్ చూడండి వ్యూవర్స్, రెడ్ మార్క్ ఉంది. ఈ రెడ్ మార్క్ కనుక ఉంటే కనుక ఇది హార్మ్ఫుల్ అన్నట్టు. ఈ యొక్క వెబ్సైట్ని మనం ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేస్తే కనుక మన యొక్క సిస్టంలోకి నేను చెప్పిన ఇంత కుకీస్ కానీ ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. కనుక మనము దీని వెబ్సైట్ని ఓపెన్ చేయకుండా చూడొచ్చినట్టు. ఈ విధంగా ఇంకోటిసరికి ఇంకో కొత్త విషయం చెప్పండి చూడండి వ్యూవర్స్. ఇదిగోండి వ్యూవర్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ మార్క్ ఉంది చూడండి. ఈ రౌండ్ మార్క్, ఈ యారో మార్క్ ఉంటే కనుక ఇది ఈ విషయాన్ని, ఈ యొక్క వెబ్సైట్ని ఇంకా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, ఇంకా మనకి మాకు రివ్యూ రావాల్సి ఉంది అని చెప్పేసి ఉంటా ఉందన్నట్టు. ఈ విధంగా మనము ఏదైతే వైరస్ ఫైల్స్ ఇది ఉన్న వెబ్సైట్స్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేసి మన యొక్క కంప్యూటర్ని మనం సేఫ్గా ఉంచుకోవచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.